విశాఖ జిల్లాలో తుఫాన్ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. వాతావరణ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తుఫాను కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రస్తుతం తీరం వైపుకు కదులుతోంది. ఇది ఈ సాయంత్రంకి మరింత బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. రేపు ఉదయానికి ఇది తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ పెద్ద తుఫాను కదలికలను ఒకసారి పరిశీలిస్తే, మనం తుఫాను హెచ్చరికల కేంద్రంలో ఉన్న శాటిలైట్ కేంద్రం ద్వారా పరిశీలిస్తే, ప్రస్తుతం తుఫాను ఇక్కడ కేంద్రీకృతమై ఉంది. ఏపీ కోస్టల్ తీరానికి దక్షిణ ఆగ్నేయంగా ఇది ప్రస్తుతం 630 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న లెక్కల ప్రకారం కాకినాడ మచిలీపట్నం దిశగా, అంటే ఈ వైపునకు కదులుతుంది. ముందు 10 రోజుల క్రితం వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసిన ప్రకారం ఇది కృష్ణపట్నం అలాగే మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే దగ్గరకు వచ్చే కొద్దీ కూడా కొంత మేరకు దిశ మార్చుకునే అవకాశం ఉందని, ఇది ఎంత దగ్గరకు వస్తే తీరం దాటే ప్రదేశం పైన అంత క్లారిటీ వస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది మచిలీపట్నం కాకినాడల మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. అందుకు అనుగుణంగా అధికారులకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఈ తుఫాను కారణంగా తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా మారుతుందని, అలల ఉధృతి కూడా సాధారణం కంటే కొంత ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి మత్స్యకారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తుఫాను ఈ డైరెక్షన్లో ప్రయాణిస్తూ ఉంది. మచిలీపట్నము అలాగే కాకినాడ ఈ రెండు ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉంది, కాబట్టి ఈ ప్రాంత ప్రజలను ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాల పైన దీని ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాకు ఆనుకొని ఉన్న విశాఖపట్నం పైన కూడా కొంత ఈ ప్రభావం చూపించవచ్చని అంటున్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని, బలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం దాటే సమయంలో చుట్టుపక్కల ఉన్న 2-3 జిల్లాలపైన కూడా దీని ప్రభావం ఉండవచ్చునని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. ప్రధానంగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది, కాబట్టి ఇటు ఈ పక్కనున్న కృష్ణా గుంటూరు, ఇటు పక్కనున్న తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే తీరం దాటే సమయంలో గంటకు 100 కిలోమీటర్ల పైగా వేగంతో ఈదురుగాలులు వేస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. తీవ్ర తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని కూడా వాతావరణ శాఖ అందిస్తోంది. తుఫాను తీరం దాటే సమయంలో హెచ్చరికలు కూడా పెరుగుతాయని, ఈ తుఫాను సముద్రంలో నుంచి భూ ఉపరితలానికి ఎంత దగ్గరగా వస్తే ఇది తీరం దాటే ప్రదేశం పైన అంత ఖచ్చితంగా సమాచారం తెలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తీర ప్రాంతాల్లో ప్రజలు, ప్రధానంగా ఈ 4 జిల్లాల పరిధిలో ఉండే ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది వాతావరణానికి సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.